హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వెల్లుల్లి పాలు గార్లిక్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ గార్లిక్ మిల్క్ వల్ల ఉపయోగాలేంటి, ఈ గార్లిక్ మిల్క్ అంటే ఎల్లుల్లి పాలు తీసుకోవటం వల్ల ప్రయోజనాలేంటి అనేది నేను చూపిస్తానండి. ఎల్లుల్లి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం మిల్క్ తీసుకోవాలి, ఎల్లుల్లి రెబ్బలు ఒక 4-5 తీసుకోవాలి, కొంచెం పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఎల్లుల్లి మిల్క్ అంటే ఎల్లుల్లి పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎల్లుల్లి పాలుకి మనం ఒక గిన్నె పెట్టుకున్నామండి. గిన్నెలో పాలు యాడ్ చేయాలి, మిల్క్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం బాయిల్ చేశాను, మిల్క్ తొందరగా అయిపోతుందని మిల్క్ పెట్టాను. మనం మిల్క్ మరుగుతూ ఉంటాయి కదా, ఇందులో ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 4-5 తీసుకోండి. ఒక 1/2 లీటరు పాలు తీసుకుంటే ఒక 3-4 ఎల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇందులో మనం సరిపడా షుగర్ వేసుకోవాలి. ఒక రెండు స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లుల్లి పాలును, ఈ షుగర్ని ఒకసారి ఇలాగ బాగా మనం మిక్స్ చేసి మనం చక్కగా పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. ఈ ఎల్లుల్లి పాలు, ఈ ఎల్లుల్లిపాయలు ఇలా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి. పంచదార కూడా కరిగేటట్టు మనం ఇలాగ కలుపుకోవాలి. ఒక పొంగు రానివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, పాలు మరిగి పొంగు వస్తున్నాయన్నమాట. ఇలా పొంగు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గ్లాస్ లోకి పాలుని పోసుకోవాలన్నమాట. ఈ ఎల్లుల్లి పాలు మనం ఇలా పోసుకున్నాం కదా, ఎల్లుల్లి పాలు గార్లిక్ మిల్క్ అన్నమాట. ఇప్పుడు ఈ గార్లిక్ మిల్క్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఉబ్బసము, ఆస్తమా, గుండె సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందన్నమాట. క్యాన్సర్ని రాకుండా నిరోధిస్తుందన్నమాట. సిడిఎల్ లెవెల్ని తగ్గిస్తుందన్నమాట ఈ వెల్లుల్లి పాలు. ఇందులో సల్ఫర్ ఉంటుందండి, కామర్లను రాకుండా నివారిస్తుందన్నమాట. ఆడవాళ్లకు ఎలాంటి రుగ్మతలను రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా తగ్గిస్తుందన్నమాట. ఆడవాళ్ళకి పొట్టలో నొప్పి, నడుము నొప్పి అలాంటిది వస్తూ ఉంటాయండి. ఈ వెల్లుల్లి పాలు తీసుకోవటం వల్ల, గోరువెచ్చగా వెల్లుల్లి పాలు తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. బ్లడ్లోని క్లాట్ను తగ్గిస్తుందండి. ఈ ఎల్లుల్లి పానీయం కాలేయానికి కూడా చాలా మంచిది. కీళ్ళ నొప్పులను కూడా రానియకుండా చేస్తుందండి ఈ వెల్లుల్లి పాలు. ఇంకా వెల్లుల్లి పాలు తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. రక్తంలో ఎప్పుడైనా మనకి మలినాలు అలాంటి ఇన్ఫెక్షన్, అలాంటిది బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఎల్లుల్లి పాలు తీసుకోవటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఎల్లుల్లి పాలు వల్ల చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. పిల్లలకి ప్రతిరోజు మనం ఎల్లుల్లి పాలు ఇవ్వటం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచే పెద్ద అయ్యేటప్పటికి ఎలాంటి రోగాలైనా, ఎలాంటి జబ్బులైనా, ఎలాంటి అయినా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు జ్వరమైనా, జలుబైనా, దగ్గైనా ఇలాంటి ఎల్లుల్లి పాలు తీసుకోవటం వల్ల వాళ్ళు చాలా ఈ రోగాల నుంచి చాలా తట్టుకోగలుగుతారనమాట. ఎంతో మంచిదనమాట. మనకి ఎల్లుల్లి తీసుకోవటం వల్ల షుగర్ నుంచి కూడా మనం చాలా దూరంగా ఉండొచ్చు. బీపీని కూడా నియంత్రిస్తుందన్నమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండదు. చాలా మంది ఎల్లుల్లి ఘాటుగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది అనుకుంటున్నారు. లేదండి, పాలల్లో వేయటం వల్ల వెల్లుల్లి ఉడికిపోయి ఈ పాలల్లోకి కలిసిపోయి మనకి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా ఈ వెల్లుల్లి నివారిస్తుంది అన్నమాట. మీకు అనుకుంటే ఇందులో మనం కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని తాగొచ్చు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వెల్లుల్లి పాలు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ వెల్లుల్లి పాలు గనక మీకు, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. మీరు కూడా రోజు మీ పిల్లలకి వెల్లుల్లి పాలు, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా, ఎవరైనా ఈ వెల్లుల్లి పాలు తీసుకోవచ్చండి. మీరు వెల్లుల్లి పాలు తీసుకునే ముందు కొంచెం గోరువెచ్చగా కొంచెం తీసుకోవాలండి. చల్లగా కంటే గోరువెచ్చగా ఉన్న పాలుని తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. ఎప్పుడైనా మనం చల్లని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగే కంటే గోరువెచ్చగా, హాట్గా ఉన్నప్పుడే మనం మిల్క్ తీసుకోవాలన్నమాట. అప్పుడు బాగా ప్రయోజనం ఉంటుంది. ధన్యవాదాలు.